తేనెటీగల సహాయం. పూర్వం ఒకప్పుడు జావాదేశాన్ని యోగదత్తుడనే రాజు పరిపాలించేవాడు. అతనికి సుమతి అనే చక్కటి చుక్కలాంటి కూతురుండేది. ఆ పిల్ల అందం దేశ దేశాల్లో పేరు మోగిపోయింది. ఎంతోమంది రాజకుమారులు ఆ పిల్లను పెళ్లి చేసుకోవాలని చూస్తుండేవాళ్ళు. వాళ్లల్లో సింహల దేశపు రాజకుమారుడు సింహకేతు ఒకడు. అతను పెద్ద సైన్యాన్ని పోగు చేసి పెద్ద పెద్ద ఓడలలో జావాదేశం మీదికి దండెత్తాడు. యోగదత్తుడికి ఈ సంగతి తెలిసింది. అతని మంత్రులు సామంతులు యుద్ధం చేసి సింహకేతును జావాలో కాలు పెట్టకుండానే పారదోలదామన్నారు. కానీ యోగదత్తుడు ఒప్పుకోలేదు. రాజులు యుద్ధం చేయటం వలన ప్రజలకు మంచిది కాదు. ఏ రాజు ఓడిపోయినా నష్టపోయేది ప్రజలే. కాబట్టి అతన్నే ఈ ప్రజల్ని ఏలనిద్దాం. నాకేమీ అభ్యంతరం లేదు. నేను నా భార్యను పిల్లను తీసుకుని అడవిలోకి పోయి ఉంటాను అన్నాడు. యోగదత్తుడు అడవికి వెళ్ళిపోయాడు. మంత్రులు సామంతులు ప్రజలు అతనితో కూడా అడవికి వెళ్ళారు. సింహకేతు జావాలో దిగాడు. అక్కడ అతనికి ఒక నరమానవుడూ కనిపించలేదు. అతను నిరుత్సాహపడ్డాడు. యోగదత్తుడెక్కడున్నది? అతనికి జాడ చెప్పేవాళ్లే లేరు. యోగదత్తుడు దట్టమైన అడవికి పోయి అక్కడ ఒక గుహలో భార్యాబిడ్డలతో ఉండసాగాడు. ఓ రోజు ఉదయాన అతను తపస్సు చేసుకోవటానికని బయలుదేరాడు. దోవలో తామర కొలను ఒకటి ఉన్నది. అక్కడ ఒక తామర పువ్వు మీద సాలీడు వలపన్ని ఉన్నది. ఆ వలలో ఒక తేనెటీగ చిక్కుకుని ఉన్నది. యోగదత్తుడికి జాలి వేసి ఒక పుల్లతో దాన్ని తప్పించాడు. ఆ తర్వాత మామూలు చోటుకు పోయి కూర్చుని తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు. అతనికి ఆ వేళ దేవి ప్రత్యక్షమై, ఓ రాజా, తేనెటీగకు నువ్వు చేసిన ఉపకారం ఊరికే పోదు. శత్రువు నుంచి నిన్ను అవి కాపాడుతాయి. చెట్లమానులతో ఒక కోట కట్టు. జావాదేశపు తేనెటీగలన్నీ వచ్చి దాంట్లో ఉంటాయి అని చెప్పి మాయమైంది. యోగదత్తుడు ఆ ప్రకారంగానే కోట కట్టాడు. తేనెటీగలన్నీ వచ్చి అందులో ఉన్నాయి. అతని ప్రజలు కూడా ఆ కోటలోనే ఉన్నారు. కొంతకాలానికి యోగదత్తుడు ఇక్కడ ఉంటున్న సంగతి సింహకేతుకు తెలిసింది. అతను రాజును చంపి అతని కూతుర్ని ఎత్తుకుపోదామని పెద్ద సైన్యంతో వచ్చి కోట ముట్టడించాడు. కానీ అతన్ని ఎవ్వరూ ఎదిరించలేదు. సింహకేతు కొయ్యకోటను ధ్వంసం చేశాడు. ఇంకేం, తేనెటీగలు ఒక్కమాటుగా జుమ్మని లేచినై. సింహకేతును అతని సైన్యాన్ని గుర్రాల్ని చచ్చేటట్టు కుట్టినై. పాపం సింహకేతు మొహమంతా వాచి కళ్ళు కనపడక గుర్రం మీద నుంచి పడిపోయాడు. యోగదత్తుడు అతన్ని తన గుహలోకి తీసుకుపోయి గాయాలు మాన్పి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. సింహకేతు బుద్ధి తెచ్చుకొని జావా ప్రజలను చక్కగా పరిపాలిస్తూ అక్కడే ఉండిపోయాడు.